కొందరు కొందరు కొడుకులు వేరే కంట్రీకి పోయి కోట్లు కోట్లు సంపాదించుకుంటా కూడా కన్నోళ్ళ కడుపు చూడ చేతగాక వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేసి వాటి ఫీజు కట్టినందుకే మొత్తం వాళ్ళ అమ్మానైనా ఆలనా పాలన చూస్తామన్నట్టు ఫీల్ అవుతుంటారు అగో ఈ అన్నం చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఇగో ఇక్కడ చెక్క తల్లిని కూర్చోబెట్టుకొని వస్తున్న అన్న పేరు మల్లయ్య నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఉంటాడు పాపం అమ్మకు ఆరోగ్యం అందుకని కొండగట్టు అంజనకు మొక్కు పెట్టుకుండట కాలి నడకన దర్శనానికి వస్తానని ఆ మొక్కెంబడి ఇప్పుడు ఇట్లా డెబ్బై ఏండ్లు మీద పడ్డ తల్లిని తీసుకొని డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం కట్టి తల్లి నడవలేదని తనే చెక్క బండిని తయారు చేసుకొని మరీ పయాణం పాపం అన్నోళ్ళ ఇంటామె జీవిడిచిందట పిల్లగాళ్ళు ఉన్నారట గాని వాళ్ళ తోటి ఉండకుండా తల్లితోనే ఉంటున్నాడట అంతే నాయ అన్న మరి చచ్చిపోయి ముప్పై అవుతుంది కన్న తల్లి కాకపోతే నాకు ఎవరు వాళ్ళు ఎవరు గారు కదా నాకు తల్లి కాకుంటే నాకు ఎవరైతారు అంటున్నాడు ఎర్రటి ఎండల తల్లిని ఇట్లా తీసుకుపోతుంటే తొవ్వెంట వయటోలు చూసి ఏంది ముచ్చట అని అరుసుకుంటే తెలిసింది ఇది కానీ కొందరు ఉంటారమ్మా చెండాలు అన్ని తీర్ల కష్టం తెలియకుండా వెంచినా కూడా ఇంకా మాకేం చేసిర్రు ఏం పెట్టిండ్రు అని పీర్స్ కింటుంటారు అవ్వయ్యను వాళ్ళు జన్మనిచ్చిండ్రు అది జాలదా అసలు పుట్టుకే లేకుంటే ఇప్పుడు అనుభవించేటి అన్ని ఎక్కడి అని ఆలోచన ఉండదు ఏందో అట్లాంటి వాళ్ళందరూ అన్నం చూసి బుద్ధి తెచ్చుకోవాలి నిజంగానే మరి కాదా అనుల్లా ఉన్నంతలా అమ్మను రామసక్కదనాల చూసుకుంటున్నాడు కదా